హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి పదశోధనలోని ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నాను ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో వచ్చే ఈనాడు పద వినోదం సాక్షి పదశోధన మ్యాగజైన్ స్టోరీస్ మంచి మాటలు ఇంకా ఆలయాలు వాటి విశేషాలు ఈ వీడియోస్ కూడా చూడాలని ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ముందుగా అడ్డంలోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము హిందీ వాళ్ళ హనుమంతుడు అంటే బజరంగ బలి బజరంగ బలి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అసత్యము అంటే కల్లా నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కాలయంత్రము కాలయంత్రము అంటే గడియారము గడియారం నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ పలనాటిలో ఏరు డాష్ నీళ్లు నాపరాళ్ళు అని శ్రీనాథుని వెక్కిరింత శ్రీనాథుని వెక్ శ్రీనాథుని చాటు పద్యాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దాంట్లో ఒక పద్యము నాగులేటి నీళ్లు నాపరాళ్ళు అంటారు కదా అది ఇక్కడ ఆన్సర్ నాగులేటి ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే అశ్రులు ఉన్నాయి కదా అశ్రులు అంటే కన్నీరు నిలువులోని సిక్స్త్ క్వశ్చన్ అశ్రులు అంటే కన్నీరు ఇక్కడ నాగులేటి కాకుండా నాగులేరు అని రాయాలి నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ రోకలి యాదవ కులంలో పుట్టింది అంటే ముసలం నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ నలుగురిలో నువ్వు కనపడ్డం లేదేం గురువు నలుగురు నలుగురులో కనపడలేదు కనబడలేదు అంటున్నాడు కదా గురు గురువు తీసేస్తే నలు వస్తుంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ రాజుగారి కొలువులో హాస్యగాడు విదూషకుడు విదూషకుడు నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ప్రేమ ప్రేమ అంటే వలపు నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఒకనాటి నాణము సాగదీస్తే ఒకనాటి నటుడు మాడ ఒక నాటి నటుడు పేరు మాడ ఒకనాటి నాణము మాడ నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ ఎల్లప్పుడు అంటే నిరంతరము నిరంతరం నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ శివుడు శివుడు నిలువులోని ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూద్దాము తామరు తూడు అంటే మృణాలము తామరు తూడు తామర తూడు అంటే మృణాలము ఇప్పుడు అడ్డంలోని ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ శివుడు అంటే మృడు మృడు నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అడ్డం ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ గృహ వికృతి అంటే గీ గీము నెక్స్ట్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఒక రాగం ఎంతని నే వర్ణింతు శబరి భాగ్యము అనే కీర్తన ఈ రాగమే ముఖారి ముఖారి రాగం ముఖారి నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ మెరుపులు తల తల మెరుస్తాయి ఉరుములు పెలపెల ఉరుముతాయి అంటాం కదా పెలపెల నెక్స్ట్ అడ్డంలోని ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ బుద్ధి మనీషా బుద్ధి మనీషా అంటే షేముషి అంటారు షేముషి బుద్ధి మనిష అంటే షేముషి నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ నాసిక అంటే ముక్కు అడ్డంలోని ప్రశ్నలు అయిపోయాయి ఇప్పుడు నిలువులోని ప్రశ్నలు చూద్దాం ఫ్రెండ్స్ ఎలుగుబం ఎలుగుబంటి అంటే బల్లుకము నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రామ్ చరణ్ తేజ చెవిటివాడిగా నటించిన సినిమా అంటే రంగస్థలం థర్డ్ క్వశ్చన్ చదరంగం పటంలో ఉండేది గడి ఫోర్త్ క్వశ్చన్ అడ్వాన్స్ ఐదో క్వశ్చన్ హోలీ రంగు హో నహి హోలీ రంగులో హోలీ రంగులో హో తీసేస్తే లీరంగు ఆల్రెడీ వచ్చింది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్ కన్నీరు ఎయిత్ క్వశ్చన్ అజ్ఞాతవాసంలో భీముడు అంటే వలలుడు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ గోవచ్చము అంటే లేగదూడ ట్వెల్త్ క్వశ్చన్ కొలను అంటే సరోవరం సరోవరం నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చంద్రవంశమే కానీ ఇనకులుడులోనూ కనిపిస్తాడు ఇనకులుడు ఇనకులుడులో నకులుడు ఉన్నాడు కదా ఆన్సర్ నకులుడు థర్టీన్త్ క్వశ్చన్ నిలువులోని థర్టీన్త్ క్వశ్చన్ నకులుడు ఫోర్టీన్త్ క్వశ్చన్ అలకాపురంలో వారు మనం చేసేదే చేస్తారు అలకాపురంలో కాపురం మనం చేసేదే చేస్తారు కదా కాపురం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ గోపురము అంటే విమానము విమానము నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ లత తీగ అంటే లత నైన్టీన్త్ క్వశ్చన్ నిజము నిక్కము నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ తామర తూడు ఇందాక మన ఇందాక చూసాము కదా ఫ్రెండ్స్ మృణాలము నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ పాట అంటే గీతము నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ పద్దు అంటే నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చాలా పెక్కు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయాయి ఫ్రెండ్స్ ఎక్కడన్నా తప్పులు పోతే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్